ముస్కానిపేటలో రసమయ్య బాలకిషన్కు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకలకు వచ్చిన రసమయ్యని గ్రామస్తులు వాటుకున్నారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ అంటూ ఎంపీపీని ఎమ్మెల్యేను ఉరుకులు పెట్టించారు. ముస్కానిపేటకు ఎమ్మెల్యే రసమయ్య చేసిందేమీ లేదని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామస్తులు తిరగబడడంతో చేసేది లేక రసమయ్య బాలకిషన్ పోలీసుల సహాయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. మన ఎంపీపీ అనేటువంటి మావాడు మా ఊరికి ఏం చేయలే, ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఏం చేయలే, వీళ్ళు చేయలే వాళ్ళు చేయలేదు అని చెప్పి నేను సస్పెండ్ కూడా అడగడానికి పోతే నన్ను కూడా నూకేసిండు, కొట్టిండు అని చెప్పి నన్నే అన్నాడు. కానీ ఆయన కొట్టలే, నేనేం చేయలే, మా ఆవిడ చిన్నోడు తమ్ముడు శివాజీ విగ్రహం ఎట్లే అని చెప్పేసి అడిగితే నేను అన్నాను ఒప్పుకో అని చెప్పేసి వచ్చిన నేను గుంజుకొని వస్తే నన్ను కొట్టిన వాళ్ళను అని చెప్పేసి తప్పుదన మాట్లాడాలి అని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇక అంతే తప్పితే ఇక ఇప్పుడు వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేసుకున్నా మేమేం చేసుకున్నా మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటాం, వాళ్ళు మాత్రం ఇక మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటాం అంతే. తప్పితే కానీ వాళ్ళకి విలువిచ్చినాం, వాళ్ళకి విలువిచ్చినాం కానీ వాళ్ళ విలువ కాపాడుకోలే. ఒక 5 నిమిషాలు మాట్లాడమన్నా కూడా టైం ఇవ్వలే. అట్లాంటప్పుడు మనకు మరి ఎమ్మెల్యే ఎవరు, ఎంపీపీ ఎవరు, జడ్పీసీ ఎవరు?